అయోధ్య రామ మందిరము అసలు దేశ విదేశాల నుంచి ఆ రోజు రావడం జరిగింది. అండ్ అదే రకంగా ఈ అయోధ్య రామ మందిరం వల్లనే సౌత్లో కూడా బీజేపీ గ్రాఫ్ అనేది పెరిగింది. సో ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ చాలామంది ఎంపీ స్థానాలు గెలుచుకుంది. కానీ అయోధ్యలోనే ఓడిపోవడానికి కారణం ఏంటి? కారణం అంటే అక్కడ పరిస్థితులు ఏమున్నాయో, అక్కడ లోకల్గా ఏం అసంతృప్తి, కొందరేమో రోడ్ వైడింగ్ జరిగింది, డెవలప్మెంట్ జరిగినాయి, వాళ్ళకి పునరావాసం ప్రాపర్గా అందలేదంటే అదొక యుద్ధ ప్రతిపాదన దశగా జరిగింది. బీజేపీ ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగదు. ఆ కంపెన్సేషన్ ఏమైనా లేట్ అయ్యి ఉంటుంది తప్పించి ఏం లేదు. దానికి ఒక పెద్ద చర్చించాల్సిన విషయం ఏం కాదు. రామ మందిరం అనేది నేషనల్, ప్రపంచంలో ఉన్న హిందువుల మనం ఒక గౌరవానికి చెందిన విషయం. అది యూ షుడ్ బి ప్రౌడ్ దట్ అక్కడ రాముడు పుట్టిన ప్రదేశంలో ఎలా రామ మందిరం జరిగింది అనేది ప్రతి ఒక్క హిందూ ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎవరు చేయలేని పని 500 ఏళ్ల కళను సాకారం చేసింది మోదీ గారు సాకారం చేసింది. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి విమర్శించే పరిస్థితి ఉంది అదర్ పార్టీ హిందూ. సో అది తప్పని నేను చెప్పడం జరుగుతుంది. అది ప్రూవన్ ప్లేస్. అది సో దట్ ప్లేస్ బిలాంగ్స్ టు రామ మందిరం, దట్ ప్లేస్ బిలాంగ్స్ టు రాముడు. అందులో ఆలోచన లేదు. ఎక్కడ లోపాలు నేను కూడా గర్వపడుతున్నా. నిజంగా అద్భుతమైనటువంటి మందిరం అనేది ఒక యూపీ ఇష్యూ కాదు, అయోధ్య ఇష్యూ కాదు, ఇట్స్ ఏ వరల్డ్ వైడ్ ఇష్యూ, హిందువులకు సంబంధించి ఇష్యూ కాబట్టి మీరు సిగ్గు శరం లేకుండా అవతల పార్టీ హిందూస్ మన మమ్మల్ని విమర్శించే ముందు ఆలోచించాలి. అలాడు పొద్దున్న లేవగానే బొట్టు పెట్టుకుంటాడు, పొద్దున్న లేవగానే దేవుడికి దండం పెట్టుకుంటాడు, దేవుడికి మొక్కుతాడు, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా ఆస్తులు మంచిగా ఉండాలని. ఒక నేషనల్ ఇష్యూ వచ్చే వరకు వేరే హిందువులకు అన్యాయం జరిగితే పట్టించుకునే పరిస్థితి ఉండదు, వేరే మన గుళ్ళకు అన్యాయం జరిగితే పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎంతసేపు నీ స్వార్థం గురించి నువ్వు దేవుణ్ణి మొక్కుతూ, బీయింగ్ ఏ హిందూ యూ షుడ్ బి ప్రౌడ్, షేమ్లెస్గా బిహేవ్ చేస్తారు. అది ఇప్పుడు తిరుపతి అందరు దేవుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా తిరుపతి అనేది వరల్డ్ వైడ్ హిందూ దేవుడు. సో ఆ ఇష్యూని అక్కడితోటి అనుకోవద్దు, అక్కడ ఓడిపోయినాము గెలిచినాము అనేది పక్కన పెడితే అది మనకు ఒక గౌరవం తెచ్చిన ప్లేసు. ఆ క్రెడిట్ అంతా మోదీ గారికి దక్కు.